కర్నూలు జిల్లా గోనగండ్ల మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కృతిక శుక్లా, జిల్లా కలెక్టర్ వీర పాండియన్, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పర్యటించి హజీరా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని సత్వరమే సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మాయి అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ కేసు చూసుకొని సీఎం గారికి చాలా బాధ వేసింది. వెంటనే నాకు విజయవాడ నుంచి ఇక్కడికి పంపించేశారు. కుటుంబ సభ్యులతో నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు ముగ్గురు మాట్లాడారు. ఈ కేసు నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. కుటుంబ సభ్యుల అనుమానాలు ఏంటి, అభిప్రాయం ఏంటి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుగా జరుపుకుంటే బాగుంటుంది అంతా వాళ్ళ నుంచి తెలుసుకున్నాము. తప్పకుండా ఈ కేసులో న్యాయం జరిగేటట్టుగా చూస్తాము. ఇప్పుడు దిశ డిఎస్పీ కింద కూడా ఈ కేసు తీసుకురావడం జరిగింది. సో ఆ డిఎస్పీ వాళ్ళు న్యాయం జరిగే విధంగా దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ త్వరగా ఎవరైతే ఈ ఘోరమైన దీంట్లో పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి, వాళ్ళని శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అదే రకంగా పర్సనల్ గా నేనే దాన్ని ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా సూపర్వైజ్ చేస్తానని చెప్పేసి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాని మేరకు వాళ్ళు కూడా వాళ్ళకున్న సమాచారం మొత్తం కూడా వాళ్ళు షేర్ చేస్తామని చెప్పారు. సో ఆ సమాచారంతో త్వరగా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి కూడా ఎస్పీ గారు పర్సనల్ గా చర్యలు తీసుకున్నారు. దానికి కుటుంబ స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఎవ్రీ 2 డేస్ కేసు రివ్యూ చేస్తూ ఉన్నాం. ప్రోగ్రెస్ రివ్యూ చేస్తాం. కేసులో ప్రోగ్రెస్ కంటిన్యూస్గా ఉంది. ఇందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏం ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎలా చేస్తున్నాం అనేది. ఆల్రెడీ కోఆపరేషన్ అవసరమైంది, వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఊర్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిసింది క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సహాయం అవుతుంది అని చెప్పేసి మన దగ్గర నుంచి 100% ఎఫర్ట్ పెడుతూ ఉన్నాము. పర్సనల్ సూపర్విజన్ తోటి చేస్తూ ఉన్నాము. మీకు కూడా మేబీ తెలిసింది వచ్చి నేను ప్రయత్నం బిగిన్ చేసింది ఇప్పుడే.